हेलो हाय वेलकम टू अवर चैनल मॉम्स कैनन मैं बेबी कॉर्न तो स्टार्ट क्रिस्पी बेबी कॉर्न चेसुकोबोतुन्नाम दानिकि पदार्थालु एंटो चूसेद्दाम 500 ग्राम्स बेबी कॉर्न्स तीसुकोवाली वाटिनि नीट चेसुकोनि इला टू पीसेस कट चेसुकोनि स्लिट चेसुकोवाली अलागे 6 टेबल स्पून्स कॉर्न फ्लोर टी स्पून तो तीसुकुन्नानु नेनु मैदा अभी कूडा 6 स्पून्स तीसुकोवाली अलागे बिह्यम पिंडि कूडा 6 स्पून्स तीसुकोवाली अल्लम वेल्लुल्लिपाय पेस्ट 1.5 स्पून तीसुकुन्नानु కొద్దిగా పసుపు మిరియాల పొడి 2 స్పూన్స్ ముందుగా ఒక వెజెల్ లో వాటర్ వేడి చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్నాక బేబీ కార్న్స్ ని దాంట్లో వేసుకుని ఒక 3-4 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి salt మాత్రం వేయొద్దు బేబీ కార్న్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా 3-4 మినిట్స్ తర్వాత వీటిని డ్రైన్ చేసుకోవాలి బేబీ కార్న్ వాటర్ కూడా పడేయొద్దండి అది చాలా హెల్త్ కి మంచిది సో ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని దాంట్లో మైదా కార్న్ ఫ్లోర్ బియ్యం పిండి వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకుని పెప్పర్ పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి కొద్దిగా salt కూడా వేసుకోండి ఒక 2 స్పూన్స్ వేసుకోండి దీన్ని ఏ లంప్స్ లేకుండా ఇలా పౌడర్ లా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ వేసేసుకుందాం విరిగిపోకుండా జాగ్రత్తగా పేషెన్స్ తో కలపండి ఇలా కలిపేసుకోండి కొద్దిగా లైట్ గా వాటర్ వేసుకోండి ఆల్్రెడీ బేబీ కార్న్ లో కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతాయి ఇలా కలిపేసుకోండి లైట్ గా వాటర్ వేసుకొని బజ్జిల పిండి లాగా కలిపేసుకోండి ఇలా ఇలా తయారవుతుంది దీన్ని మనం ఫ్రై చేసుకుందాం కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని వేడేకాక ఇవన్నీ సింగిల్ సింగిల్ గా ఇలా విడదీసి వేసుకోవాలి ఇలా వేసేసుకొని క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా 2-3 బ్యాచెస్ గా చేసేసుకోండి అన్ని ఒకేసారి వేసేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వవు మెత్తగా అయిపోతాయి సో ఇలా ఫ్రై అయిన వాటిని ఇలా ఒక వెజిల్ లోకి తీసేసుకోండి అలాగే అన్ని ఇలాగే ఫ్రై చేసుకోండి ఇలా చూపించిన విధంగా చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్ లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోప్ ఎలా చేయాలో చూసేద్దాం బికాన్స్ ని తాలిం పెట్టడానికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు సోయా సాస్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక బౌల్ లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకుని ఇలా వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి అలాగే కడాయి వేడెక్కాక వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా salt వేసుకోవాలి salt వేసుకున్నాక సోయా సాస్ వేసుకోండి కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోండి అలాగే కొంచెం వాటర్ వేసుకొని కార్న్ ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా అది కూడా వేసేసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోండి ఇదంతా థిక్ అయ్యే వరకు ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా థిక్ అయ్యింది దీంట్లో బేబీ కార్న్స్ వేసేసుకుందాం ఇలా బేబీ కార్న్స్ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయి నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను చూడండి లోపల ఎంత బాగా ఉడికిపోయిందో చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ